హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రాధా రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో ఈ రోజు కూడా నేను మీ ముందుకొచ్చానండి ఇంకా ఈరోజు మన వీడియోలో నేను ఒక మంచి హెయిర్ సీరమ్ని అలాగే ఒక మంచి హెయిర్ ప్యాక్ ని నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నానండి ఈరోజు నేను మీకు చూపించే ఈ ప్యాక్ కానీ ఈ సీరం కానీ మీ జుట్టు పెరగడానికి అలాగే మీ జుట్టు ఊడిపోయే సమస్య అనేది తగ్గడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి నేనైతే మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే ఇస్తున్నాను ఎందుకు అంటే అంత బాగా పనిచేసింది కాబట్టి ఈ రెమెడీ అయితే నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారండి నన్ను కామెంట్స్లో మీకు మీరు అక్క ఇన్ని రెమెడీస్ అయితే మాకు షేర్ చేస్తున్నారు కదా మేము ఏ రెమెడీ యూజ్ చేయాలి అని మీరు అడుగుతున్నారు ఇందులో నేను నేను షేర్ చేసే ప్రతి ఒక్క రెమెడీ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనిదండి అంటే మీ హెయిర్కి ఏది సూట్ అవుతుందో అది చూసుకొని మీరు మీరు ఇది రెడీ చేసుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది కానీ ఈ రెమెడీస్ అన్నీ కూడా అంటే మనం బయట మార్కెట్లో తీసుకొచ్చుకొని వాడే వాటికన్నా కూడా ప్రమాదమైనవైతే కాదండి ఇవన్నీ కూడా హోమ్ రెమెడీస్ వీటి గురించి మనకి ఆయుర్వేద గ్రంథాల్లో గూగుల్లో సెర్చ్ చేసి చూసినట్టయితే మీకు చాలా వరకు తెలుస్తుంది మీరు కూడా ఇలాగా సర్చ్ చేసి చూసుకొని మీరు యూజ్ చేయొచ్చండి ఇక్కడ నేను ఈ రెమెడీ కోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కలోంజీ సీడ్స్ అలాగే మెంతులు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రైస్ అండి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కరివేపాకు అండి ఈ కరివేపాకు అనేది మన జుట్టు పెరగడానికి అలాగే మన జుట్టు ఊడిపోకుండా ఉండడానికి అలాగే మెయిన్గా ఇక్కడ ఏంటంటే మన జుట్టుని నల్లగా ఉంచడానికి ఈ కరివేపాకు అనేది చాలా బాగా పనిచేస్తుందండి అందుకనే ఈరోజు ఈ కరివేపాకుతో నేను ఈ హెయిర్ సీరమ్ అలాగే ఈ హెయిర్ ప్యాక్ అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ కూడా మన జుట్టుకి కావాల్సిన పోషణ అనేది చాలా వరకు ఇస్తాయండి ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని దీంట్లో మనం ఏంటంటే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మెంతులు అలాగే రైస్ అలాగే ఇక్కడ కలోంజీ సీడ్స్ ఇవి మూడు కూడా త్రీ స్పూన్స్ వేసుకోవాలండి అంటే ఈక్వల్ క్వాంటిటీతో వేసుకోవాలి మీకు ఒకవేళ హెయిర్ లెంత్ ఎక్కువగా ఉన్నట్టయితే మీరు ఇంకా కొంచెం కూడా ఎక్కువగా చేసుకోవచ్చు నేనైతే ఇలాగా త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను వేసుకొని దీంట్లో కరివేపాకును కూడా మొత్తంగా వేసి మిక్స్ చేసేసుకోవాలి నిజంగా చెప్తున్నానండి ఈ హెయిర్ సీరమ్ అయితే నిజంగా మీకైతే ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంది మాకు జుట్టు అసలు పట్టుకుంటే వచ్చేస్తుంది అనుకునే వాళ్ళు తప్పకుండా మీరు ఈ సీరమ్ని పెట్టుకొని చూడండి అంటే రెండు వారాలు మీరు యూస్ చేసిన తర్వాత నిజంగా చెప్తున్నాను మీ హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది నేనైతే రిజల్ట్ అయితే చూశానండి ఇలాగా మీరు కరివేపాకును కూడా మొత్తంగా ఇందులో వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఈ బౌల్ అనేది స్టవ్ పై పెట్టేసేయండి పెట్టేసి లో ఫ్లేమ్లో దీన్ని ఒక టెన్ మినిట్స్ ఇలాగా బాయిల్ చేసుకోండి మనకి ఏంటి అంటే ఈ మెంతులు అలాగే రైస్ ఇక్కడ కల్లోంజీ సీడ్స్ ఇవన్నీ కూడా వేసాం కదండీ ఇవి మనం లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని బాయిల్ చేసుకుంటే ఇవి మొత్తం కూడా ఉడికిపోతాయండి ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసేసి చల్లారినివ్వాలి ఇప్పుడు ఏంటి అంటే ఈ సీరం అనేది మనకి ఎంత ఎంతవరకు యూజ్ అవుతుంది అని అంటే మనకి ఈ కరివేపాకులో ఉండే బీటా కెరటిన్ అనేది మన జుట్టుకు కావాల్సిన ప్రోటీన్ని ఎక్కువగా అందిస్తుంది దీంట్లో ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అందులో విటమిన్ సి అనేది కరివేపాకులో ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టుకు కావాల్సిన అంది ఫాస్ట్గా జుట్టు అనేది గ్రోత్ అవుతుందండి అందుకనే ఇక్కడ నేను ఈ సీరం అనేది మీకు చూపిస్తున్నాను ఇలా చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక స్ట్రెయినర్లో వేసేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలండి ఈ సీరం అనేది మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకొని మనం దీన్ని ఇంకా యూజ్ చేసేసుకోవడం అండి హెయిర్కి అప్లై చేసేసుకోవడమే దీంట్లో ఇంకా ఏమీ కూడా యాడ్ చేయక్కర్లేదు మీరు ఒకవేళ కావాలి అనుకుంటే విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ ఉంటుంది కదా అది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఏమీ కూడా యాడ్ చేయలేదండి ఎందుకు అంటే నేను ఆల్రెడీ పాప హెయిర్కి ఆయిల్ అనేది అప్లై చేశాను కాబట్టి నేను ఇంకా ఇక్కడ ఏమీ కూడా దీంట్లో యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన ఈ సీరమ్ని మనం ఒక బాటిల్లో వేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి ఈ సీరం అనేది మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే మనకి ఇది పాడవకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే బయట అయితే ఉండదండి ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మీరు ఇలాగ మొత్తం సీరం అనేది హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు ఇలాగ మీరు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇది మనం హెయిర్కి అప్లై చేసేసుకోవడం అండి ఇది ఏంటంటే మనం కాటన్ని డిప్ చేసేసుకొని ఆ సీరంలో ఇది హెయిర్కి మొత్తం హెయిర్ రూట్స్కి తగిలేలాగా మొత్తం కూడా అప్లై చేసుకోవాలండి లేదు అనుకుంటే ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని అయినా మీరు స్ప్రే చేసుకోవచ్చు అండి హెయిర్కి నేనైతే ఇలాగ కాటన్ని డిప్ చేసేసి ఇలాగా హెయిర్ రూట్స్కి తగిలేలాగా మొత్తంగా అప్లై చేస్తున్నాను ఇలాగా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుందండి మీకు ఈ హెయిర్ సీరమ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి హెయిర్ ఫాల్ అయితే మెయిన్గా కంట్రోల్ అవుతుంది ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే మనం రెడీ చేసి పెట్టుకున్న హెయిర్ సీరంలో నుండి ఈ వేస్ట్ అనేది వచ్చేసింది కదండి మనం స్టెయిన్ చేసుకున్న తర్వాత ఇది మీరు పడేయకుండా దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక వన్ కప్ ఇక్కడ నేను కర్డ్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలాగ కర్డ్ యాడ్ చేసేసుకొని ఇది మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోండి దీంట్లో కూడా మన హెయిర్కి కావాల్సిన ప్రోటీన్ అయితే చాలా వరకు ఉంటుందండి ఎందుకంటే దీంట్లో పడేసేది ఏమీ లేదు ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా ఇది రెడీ చేసుకోవాలండి ఇది రెడీ చేసేసుకొని ఇది ఒక ప్యాక్ లాగా మనం హెయిర్కి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటే చాలండి మీరు ఇలాగ చేసినట్టయితే మీ హెయిర్ అయితే చక్కగా పెరుగుతుంది నల్లగా కూడా ఉంటుందండి ఎందుకంటే కరివేపాకు అనేది అంత బాగా పనిచేస్తుంది మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి మన జుట్టు నల్లగా ఎక్కువగా ఒత్తుగా పెరగడానికి ఈ కరివేపాకు అనేది చాలా వరకు యూజ్ అవుతుంది కాబట్టి ఈ ప్యాక్ అనేది నేను మీకు ఈ రోజు షేర్ చేశానండి ఇలాగ ప్రిపేర్ చేసుకొని మీరు రెడీ చేసుకొని పెట్టేసుకోండి నేను మీకైతే హెయిర్ సీరమ్ని చూపించాను కదండి ఆ హెయిర్ సీరమ్ అయితే మీరు హెయిర్ వాష్ చేసుకునే వన్ అవర్ ముందైతే మీరు హెయిర్ సీరమ్ని అప్లై చేసేసుకోండి హెయిర్కి హాఫ్ అన్ అవర్ ఉంచేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అయితే అప్లై చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ ఇది కూడా ఉంచేసుకొని మీరు మొత్తంగా హెయిర్ వాష్ చేసేసుకోండి మైల్డ్ షాంపూ ఉంటుంది కదండి మైల్డ్ షాంపూతో మీరు మొత్తంగా హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఇలాగా ఈ ప్యాక్ని ఈ సీరమ్ని మీరు ఇలాగ యూజ్ చేయండి వారంలో ఒకసారి అయితే సరిపోతుందండి మీకు వీలైతే రెండు సార్లు కూడా ట్రై చేయొచ్చు మీకు టైం ఉంది అనుకుంటే ఇలాగ మీరు కంటిన్యూగా చేయండి ఒక వన్ మంత్లో మీ హెయిర్ గ్రోత్ అయితే పెరగడం మీరే చూస్తారండి హెయిర్ అయితే ఎక్కువగా పెరుగుతుంది మీ హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవ్వడం చాలా వరకు మీరే చూస్తారండి మీరు రిజల్ట్ కనిపించిన తర్వాత నాతో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఎలాంటి వాళ్ళైనా పెట్టుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరికీ కూడా యూజ్ అవుతుందండి అందరూ కూడా యూజ్ చేయొచ్చు ఇంక ఇంతే అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో నేను ఇంతటితో ఏం చేస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళ ఎర్రని మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో